లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైక్ డిజాస్టర్ అవడంతో బాగా డీలా పడ్డాడు. ఆ తర్వాత నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్కు జంటగా సమంత నటిస్తుంది. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1 విడుదల చేయనున్నారు. ఇటీవల విజయ్ బర్త్డే సందర్భంగా ఖుషి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. వెన్న వెంటనే ఈ పాట జనాలకు నచ్చేసింది. అలాగే ఈ పాటతో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇదిలా ఉంటే ఖుషి సినిమా తర్వాత చేయనున్న సినిమాలను ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తున్నాడు. గీతా గోవిందం డైరెక్టర్ పరశురాంతో విజయ్ దేవరకొండ ఓ సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరో మూవీకి కూడా విజయ్ ఓకే చెప్పాడట. అది ఎవరితో అంటే శాంసంగ్ రాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో అని తెలిసింది. ఇది ఓ పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అని టాక్. ఈ కథ ఎంతగానో నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. మొత్తానికి లైగర్ డిజాస్టర్ నుంచి బయటపడ్డ విజయ్ ఇక్కడి నుంచి చేసే సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకుని మంచి కథలను ఎంచుకుంటున్నాడు. మరి ఖుషి సినిమాతో విజయ్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.